ఈ రోజు మనం బ్లౌజ్ కి పైపింగ్ సన్నక అంటే థ్రెడ్ లేకుండా ఎలా వేయాలి అనే దాని గురించి వివరంగా నేను తీశానన్నమాట. అంటే మనకి చేతి పని చేసుకోవడానికి పట్టీ ఉంటుంది, థ్రెడ్తో అవసరం లేకుండా చాలా చక్కగా, చాలా అందంగా, చాలా ఈజీగా, చాలా త్వరగా అంటే షార్ట్కట్లో మనకు అయ్యేటట్టుగా నేను చక్కగా మీకు షేపులు ఇలా వచ్చేటట్టుగా, మూలల దగ్గర కూడా ఈజీగా ఎలా వేయాలి, మనం పైపింగ్ అనేది చక్కగా మనకి లేవకుండా అందంగా ఎలా ఉండాలి అనే దాని గురించి వివరంగా తీశానన్నమాట. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పైపింగ్ గురించి తెలుసుకుందాం. పైపింగ్ అనగానే మీకు చాలామందికి ఏం పైపింగ్ అనేది ఒక అంత ఇది అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే పైపింగ్ల దగ్గర చాలామంది విసిగిపోతూ ఉంటారు, కరెక్ట్గా రాదు, నీట్గా రాదు, తొందరగా వేయలేము, తొందరగా వేసినా కూడా అది నీట్గా ఉండదు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో మీరు వేసారనుకోండి, అది థ్రెడ్ పైపింగా, నార్మల్ పైపింగా, అసలు మూలల దగ్గర కూడా ఇంత బాగా వచ్చింది, ఇంత నీట్గా వచ్చింది, ఇంత త్వరగా అయిపోయిందని మీరు ఆశ్చర్యపోతారనమాట. అది ఏంటి అంటే, ఇప్పుడు పాన్ మెడ అంటే మూడు మూలల నెక్కి పైపింగ్ నేను వేసి చూపిస్తాను, అలాగే మీరు కూడా వేసుకోండి, చాలా చక్కగా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను, చేసి దీనికి రామ గ్రీన్ కలరు పైపింగ్ వేస్తాను, ఒకసారి చూడాలి మీరు. ఓకేనా? చక్కగా అసలు నేను థ్రెడ్ వాడను, ఏది వాడను, చాలా సింపుల్ ప్రాసెస్లో నేను పైపింగ్ అనేది వేసి చూపిస్తాను. ముందు మెడకైనా, వెనక మెడకైనా, తలక మెడకైనా, రౌండ్ మెడకైనా, దేనికైనా, బాదం షేప్కైనా, పాట్ షేప్కైనా, మన డ్రాప్కైనా ఈ పైపింగే వేయండి మీరు. ఇంత బాగా మనకి ఏంటి అంటే నీట్గా వచ్చేటట్టుగా మనం వేసుకునే విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా నేను సీదా మీద క్లాత్ పెట్టేసి ఇలా పైన నేను ఇలా ఇది పెట్టేస్తాను. ఇది పెట్టేసిన తర్వాత దగ్గరికి దీన్ని ఇలా అన్నాను చూడండి, దగ్గరికి, ఎందుకంటే నెక్కు ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి వేసుకొని పార్చకపోకుండా దీన్ని ఇలా అనుకుంటూ పాదం అందం ఖర్చు పెట్టేసి చక్కగా మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇంక ఇలా పాదం మందమే, ఎక్కువ కూడా వద్దు. వేసుకునేటప్పుడు ఈ చెయ్యి ఇటు పెట్టండి, ఈ చెయ్యి ఇక్కడ పెట్టండి, ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పండి. ఓకేనా? ఎక్కువగా మనం ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పట్టొద్దు. ఓకేనా? ఇక ఇలా పర్ఫెక్ట్ పైపింగ్ అన్నమాట ఇది. ఇది ఏంటి అంటే, ఇక థ్రెడ్ పైపింగే అనుకోండి మీరు, ఇక వేరే నార్మల్ పైపింగ్ కాదు ఇది, అన్నయ్య వేసింది థ్రెడ్ పైపింగే అనుకోండి, అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇలా ఈ మూలల దగ్గర కూడా ఇబ్బంది లేకుండా ఈజీ ప్రాసెస్లో మూడు మూలలు పర్ఫెక్ట్గా కనబడేటట్టుగా నేను వేస్తాను. ఓకేనా? ఇలా ఇలా వేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే మంచిగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా 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 మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని రివర్స్ తీయాలి. చాలా సింపుల్ ప్రాసెస్. కాకపోతే మనం షేపులు వేసుకునేటప్పుడు ఫస్ట్ తిప్పి వేసుకునేటప్పుడే మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే షేప్ వేయాలి దారంతో, మా మిషన్తో. అలా కాకుండా ఒకవైపు గుంజుకుంటా, ఒకవైపు ఇది చేసుకుంటా, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ చేసామనుకోండి, ఇక మనకు పైన కూడా సేమ్ అలాగే వస్తుంది, ఎలాంటి తేడా లేకుండా మంచిగా రాదనమాట. తేడాలు అయితే కంపల్సరీగా కనబడుతూనే ఉంటాయి. తేడా లేకుండా రావాలి అంటే ఇక నేను చెప్పినట్టుగానే ఇలా కరెక్ట్గా వేసుకోవాలి. ఇంకా ఇలా చివరికి ఒక కుట్టు వేసుకోండి. మనం ఇలా మనం పాదం మందం కుట్టిన తర్వాత గుంజొద్దు దీన్ని, ఎంతవరకైతే క్లాత్ ఎలా వరకు అయితే ఉందో అలాగే పెట్టేసి ఇలా మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా ఇలా వేసేసుకోవాలి. ఇలా ఇలా వేసేయాలి. ఇలా వేసేస్తే ఇక మనకేంటి అంటే పైపింగ్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఈ కుట్టు వేసిన దాన్ని బట్టే మనకి పైపింగ్ వస్తుంది. మళ్ళీ ఇది కూడా కుట్టు వేసేటప్పుడు వంకర టింకర వేసామనుకోండి, నీట్గా రాదు, ఎర్జ్కి వేసేసుకోండి. ఎంత వీలైతే అంత ఎర్జ్కి ఈ కుట్టును వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఇలా ఇలా మనం అనాలన్నమాట. ఇక్కడ లేచున్న దగ్గర ఇక ఇలా అనుకోండి, చూడండి పర్ఫెక్ట్గా మనకి తిప్పి వేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసే క్లాత్ తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకొని దీన్ని మనం ఏం చేయాలి అంటే స్ట్రైట్గా ఇలా కాకుండా
మనం ఏం చేయాలి అంటే క్రాస్గా పీసులు ఒక ఇంచు ఇంచెం బావు మందం మీద మనం తీసుకోవాలి. ఇలా ఈ నెక్కుకి సరిపడా ముందు నెక్కుకి వెనక నెక్కుకి వెనక వీపుకు వేయాలన్నా చేతులకు వేయాలన్నా. ఇక్కడ బ్లౌజ్ మొత్తం అయితే నేను తీయనండి ఇప్పుడు, ప్రస్తుతానికి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మీకు చూపిస్తాను, తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ అయి తీసుకుంటాను. మీరు మాత్రం మొత్తం ఒకేసారి తీసుకొని ఒకేసారి దీన్ని పైపింగ్ని రెడీ చేసుకోండి, ఓకేనా? ఇలా చికాకు లేకుండా ప్రతిసారి కూడా. మనకి వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది అవన్నీ తీసేసరికి, అందువల్ల నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మీకు చూపిస్తాను. ఇలా ఇలా వేసిన తర్వాత వన్ సైడ్ నార్మల్గా మనం ఇలా కుట్టుకోవాలి. వన్ సైడ్ చూడండి సన్నగా వస్తుంది అన్నమాట, చాలా సన్నగా నీట్గా వచ్చేస్తుంది, మనకి టెన్షన్ అనేది ఉండకుండా చక్కగా వస్తుంది. ఇలా మనం చక్కగా అంచు అనేది ఇలా కుట్టుకోవాలి చూడండి. దీన్ని కూడా ఎక్కువగా గుంజొద్దు, ఎక్కడ క్లాత్ అక్కడ మలుచుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఓకేనా? ఇలా మనం అంచు మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకొని చక్కగా ఇప్పుడు వేసే విధానంలోనే ఉంటుంది ఇక థ్రెడ్ పైపింగ్ అని నార్మల్ పైపింగ్ అనేది. దీన్ని ఇలా రివర్స్ మీద ఒక అంచు తీసుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి. ఇలా ఇలా ఇంకో ఇలా చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఇలా చక్కగా మనం ఇలా పెట్టేసి ఇలా మనం అంచుకి చూడండి, నేను ఇది పాదం మందం పెట్టాను ఆల్రెడీ, మళ్ళీ ఈ అంచుకు వేస్తున్నాను చూడండి చక్కగా. చాలామంది అన్నయ్య పైపింగ్ ఈజీ ప్రాసెస్లో చూపించండి అన్నయ్య అని మొన్న పైపింగ్ నేను 5 టిప్స్ పెట్టినప్పుడు అడిగారు, అందువల్ల దాంట్లో నుంచి నేను ఒకటి మీకు ఈజీ ప్రాసెస్ నీట్గా అందంగా తొందరగా అయిపోయేటట్టుగా చూపించాను. ఏ నెక్కుకైనా మీరు ఇదే ప్రాసెస్ చేయండి. మూల దగ్గరకు వచ్చేసరికి నేను ఏం చేశాను, ఏమి పిల్టూ పెట్టలేదు, ఏది పెట్టలేదు. మళ్ళీ ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు, ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఇలాగే కుట్టండి, ఏం చేయద్దు. ఇక్కడ మనం సూదిని ఇలా మూల మీద దించి మళ్ళీ దీన్ని తిప్పేసి ఈ క్లాత్ని ఇలా బయటికి అనుకొని యథావిధిగా ఇలా కుట్టివేసుకోవాలి. ఒకటే లెవెల్, మార్చొద్దు, ఏమి మార్చొద్దు, ఏమి చేయొద్దు, ఓకేనా? ఇలా ఒకటే లెవెల్లో మనం ఇలా చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఇలా చేసేసి ఇప్పుడు మళ్ళీ పైవైపుకి వేసుకోవాలి. ఈ పలక మెడకైనా దేనికైనా రౌండ్ నెక్కైనా మీరు వేయాలి అనుకుంటే ఇదే పని చేయండి. మనకి చేతి పని చేయడానికి పట్టిలాగా వస్తుంది, ఇక ఆటోమేటిక్ ఇలా ఉంటుంది అన్నమాట. థ్రెడ్ పైపింగ్ కూడా అవసరం లేదు మనకి, ఓకేనా? ఇంకా ఇలా ఇలా వేసిన తర్వాత దీన్ని సన్నగా ఇలా మలవండి చూడండి, సన్నగా ఎంత సన్నగా అంటే అంత సన్నగా ఇలా మలచేయండి. ఇలా మలిచి కుట్టు దీని పక్కనే వేసేయండి చూడండి. ఈ ఒరిజినల్ ప్లస్ లైనింగ్ మధ్యలో మనం కుట్టు అనేది వేసేయాలి. ఇలా 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 చూడండి ఎంత సన్నగా థ్రెడ్ పెట్టినట్టే ఉంది లోన, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడడానికి లోన థ్రెడ్ ఉంది అని కూడా మనం చెప్పవచ్చు, ఎందుకంటే అంత నీట్గా ఉందన్నమాట మనకి. చూడడానికి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాదు, ప్లస్ మనం మలిచే దాంట్లోనే ఉంటుంది. మళ్ళీ ఇది కూడా మనం కొద్దిగా లూజ్గా మలిచామనుకోండి కుట్టిన తర్వాత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఓకేనా? ఇలా కుట్లు వచ్చిన దగ్గర కొంచెం అదిమి పెట్టి మనం ఇలా వేసుకోవాలి, కానీ దాన్ని వదిలేయకూడదు ఫ్రీగా కూడా. మూలల దగ్గర కూడా అంతే యాజ్ ఈజ్గా. ఈ మూల దగ్గర కూడా మనం ఏంటి అంటే కొంచెం కుట్లు వేసే దగ్గర అదివినట్టుగానే మూల దగ్గర కూడా మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఒకవైపు కరెక్ట్గా మలుచుకున్న తర్వాత ఇలా పెట్టేసి దీన్ని ఇలా తిప్పాలి, క్లాత్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఇది యథావిధిగా ఎలా అయితే ఉంది అలాగే ఆ కుట్టు అనేది కరెక్ట్గా మూల మీద క్లాత్ మీద పడిపోవాలి, ఓకేనా? ఇంక ఇలా ఇలా చూడండి, ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత అందంగా వస్తుందో. మనకి పైపింగ్కి ఇలా వేస్తే ఎవ్వరు వంక పెట్టరు, అసలు ఏంటిది ఇది, ఇది థ్రెడ్డే అని నమ్ముతారు ఇక వాళ్ళు. మనం థ్రెడ్ వేసి ఎంతో కష్టపడాలి, వన్ సైడ్ పాదం వేయాలి, ఇవన్నీ కాదు. ఉన్న థ్రెడ్ని సన్నగా వేయడం, అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. మీరే అంటారు అసలు ఇది వేసిన తర్వాత నిజంగా అన్ననే. అయితే ఇంత ముందు కూడా నేను చాలా వీడియోలలో చూపించాను, కాకపోతే ఇప్పుడు మీరు షార్ట్కట్గా చూపించండి అన్నయ్య అంటే బెస్ట్ పైపింగ్ ఇదే. నేనైతే ఇదే వేస్తాను ఎక్కువగా, థ్రెడ్ పైపింగ్ అర్జెంట్ అన్న వాళ్ళకి ఇలాగే వేస్తాను అనమాట. కొంచెం అమౌంట్ చూసి తీసుకుంటాను, కాకపోతే ఇలా వేస్తాను. కొంచెం లావు థ్రెడ్ పెడితే ఎలా అయితే వస్తుందో మనకి అలానే వస్తుంది. మూలలు చూడండి ఎంత బాగా వచ్చాయో, రౌండ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనకి టెన్షన్ లేకుండా ఈజీ ప్రాసెస్లో మనకి మూలలకి మూలలు
దేనికి దానికి మంచిగా వచ్చేసింది చూడండి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే ఇక మనకి స్టార్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చక్కగా చాలా అందంగా ఎంతో ఈజీగా మనకి ఈ స్టార్ నెక్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని వంక పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఇది లోనకి కొంచెం చేతి పని మలుచుకుంటే బయటికి వెళ్ళదండి. ఇక ఇలా మూలల దగ్గర ఇవన్నీ కూడా ఇలా చేసుకోవాలి. చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్ లాగానే సన్నగా అందంగా ఈజీగా ఎలా మనం తయారు చేసుకున్నాము చూడండి, ఎంత సన్నగా ఉందో. చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా లుక్గా కూడా ఉందన్నమాట. ఇక ఇలాగే ఏదైనా కావాలన్నా కామెంట్లు అడగండి, ఖచ్చితంగా నేను మీకు వీడియో తీసి పెడతాను. ఓకేనా?